हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल सो ग्रूप वन ग्रूप टू मरियु ई ग्रूप्स अभ्यर्थुलु जागरूकतगा मीरु गुर्तुपेट्टुकोंडी मीरु एवरैते मरि ग्रूप वन ग्रूप टू की मीरु प्रिपेर अवुता उन्नारु अंदुलो ग्रूप वन की संबंधी लेटेस्ट गा वच्चिनटुवंटि इन्फर्मेशन इदि इदि ना इन्फर्मेशन अयिते कनुक कादु ओके जरिगिनटुवंटि 90 फ्रेश अंटे इक्कड जनरल रिक्रूटमेंट लिमिटेड रिक्रूटमेंट लेदंटे फ्रेश वेकेंसी लेते कनक 90 पोस्ट रेंडु पोस्ट लेमो मनके कनपड़ता उन्नाई रेंडु पोस्ट लो अन्नदी इवि क्यारी फारवर्ड सो 92 ई वेकेंसी लकु ग्रूप वन आंध्रा लो एपीपीएससी इंत वरकु कूडा 106,000 अप्लिकेशन्स अयिते कनक वच्चि ఇంత తక్కువ స్థాయిలో నాకు తెలిసినంత వరకు కూడా గ్రూప్ 1కి ఇంత తక్కువ స్థాయిలో రావటం అనేది ఇదే రికార్డు నిజంగా ఎందుకనంటే నాకు తెలిసినంత వరకు అయితే కనుక ఎక్కువగా మినిమం 300,000 280,000 ఎప్పుడు కూడా తగ్గలేదు సో ఈసారి పోస్టుల సంఖ్య బాగా తగ్గింది అలాగే దీనిని మరొక కోణంలో కూడా మీరు ఆలోచించగలిగితే ఇక్కడ మొత్తం 106,000 వచ్చినటువంటి వీటి మీద ఒక పోస్టుకి ప్రస్తుతం అయితే కనుక 1,152 మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అంటే 1,152 తెలంగాణలో కనుక చూస్తే కనుక అక్కడ పోస్టులు 508 పోస్టులు ఉన్నాయి దాదాపుగా అక్కడ పెట్టినటువంటి వారు 386,000 మంది అంటే ఒక పోస్టుకి వచ్చేటప్పటికి 570-80 మంది పోటీ పడ్డారు కానీ నెగిటివ్ మార్కులు అనేది కూడా లేదు కేవలం 150 మార్కులకు అక్కడ మాక్సిమం 50-60-70 మార్కులు వస్తే వారు మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు కానీ ఏపీపీఎస్సీకి వచ్చేటప్పటికి 240 మార్కులు సో ఈ 240 మార్కుల్లో పోటీ అనేది రెండోదిగా పేపర్ కూడా వీరికి ఇచ్చినటువంటి సమయం డిసెంబర్ దృష్టిలో పెట్టుకుంటే సాధ్యమైనంత వరకు కూడా ఇది చాలా తక్కువ టైమే సో ఎక్కువ టైం అనడానికి లేదు నేను చెప్తా ఉన్నాను కదా అలాని చాలామంది అడిగారు ఎగ్జామ్ జరుగుద్ది అంటే ప్రభుత్వం సర్వీస్ కమిషన్ డిసెంబర్ 18 ఉంది సో ఏదైనా మిరాకిల్ జరిగితే అది జనవరా ఫిబ్రవరా అన్నది కూడా ఆశ్చర్యం అయితే కనుక లేదు సో ఎట్టి పరిస్థితుల్లో మీరు డిసెంబర్ 18కి మాత్రం ప్రిపేర్ అవ్వండి పోటీ అయితే కనుక అప్లికేషన్స్ వచ్చినాయి చాలా తక్కువ కానీ ఇక్కడ పోటీ విధానంలో ఉంది సో మీరు నిలబడాలి అంటే కనుక ఇదో నాకు తెలిసినటువంటి నాకున్నటువంటి సర్కిల్లో కొంతమంది గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళకి నేను మంచి సజెషన్స్ అయితే కనుక ఇస్తా ఉన్నా సో చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు నా వల్ల కాదు నాకు ఉన్నటువంటి టెన్షన్స్ ఉన్నాయి నాకు ఒత్తిడులు ఉన్నాయి సో అది ఉన్నాయి ఒత్తిడి లేకుండా టెన్షన్ లేకుండా ఒక్క వ్యక్తిని నాకు చూపించండి ఈ భూ ప్రపంచంలో ఒక్క వ్యక్తిని నాకు చూపించండి చాలు అర్థమైందా సో ఒత్తిడి ఉంటాయి పనులు ఉంటాయి కానీ నీకు సాధించాల్సిన లక్ష్యం అంటూ నీకుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా చదవండి